నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియసఖులు, ఇప్పుడు మనం శ్రీమతి అనసూయ వడలి గారు రచించిన ఆగంతకుడు అనే ఒక చక్కటి కథను విందామండి. తలుపులు ఎవరో తడుతున్న శబ్దం విని రామశర్మ తలుపు తీశాడు. ఎవరో ఆగంతకుడు నిలబడి ఉన్నాడు గుమ్మంలో. కొంచెం మాసిన తెలుపు నలుపు గడ్డం, పచ్చని దబ్బపొండు శరీర ఛాయ. ఎవరండి? అడిగాడు ఆగంతకుణ్ణి. లోపలికి రావచ్చా? అడిగాడు అతను. రండి అని ఆహ్వానించాడు రామశర్మ. లోపల పెద్ద హాలు, రెండు పెద్ద ఫోటోలకి కర్పూర శాండిల్వుడ్తో చేసిన దండలున్నాయి. అగరబత్తి వాసన ఇల్లంతా అలముకుని చక్కటి సువాసన వేస్తోంది. రామశర్మ పూజకు కూర్చోబోతున్నాడు కాబోలు. పట్టుపంచతో ఉన్నాడు. ఒక అరగంట కూర్చోండి, నేను అనుష్ఠానం ముగించుకుని వస్తాను అన్నాడు. ఆగంతకుడు ఆ ఫోటోలు చూపిస్తూ వాళ్ళు అని అర్ధోక్తిలో ఆగాడు. రామశర్మ ఆ ఫోటోలకు భక్తిగా నమస్కరిస్తూ, మా అమ్మ నాన్నగారండి అని, కాచయ్యని అని లోపలికి చూస్తూ పిలిచాడు. కాచయ్యని వచ్చింది మడిచీర కట్టుతో. ఆయనకు పాలు కలిపి ఇవ్వు, నేను పూజ అయ్యాక మాట్లాడతాను అని పూజ గదిలోకి వెళ్ళిపోయాడు. అలాగే అంటూ తల ఊపి కాచయ్యని లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఆగంతకుడు చేష్టలుడిగి ఆ ఫోటోలు వంక అలా చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి ఇల్లంతా కలిగి చూశాడు. తను చిన్నప్పుడు కలిగి తిరిగి అల్లరి చేసిన మండువా ఇల్లు. తన వెనకాల అమ్మ ఫోటోలో ఉన్న ఆవిడ పరిగెత్తుతూ తనకు వెండి కంచంలో అన్నం పెట్టిన దృశ్యాలన్నీ కళ్లకు కట్టినట్టు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఇదివరకు ఎందుకు రాలేదు అని మనసు అడిగింది. ఆ పక్క ఫోటోలో నాన్న కూడా అలాగే ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. ఛీ, అసలు తనకి ఇంట్లో అడుగుపెట్టే అర్హత ఉందా? లేదు లేదు అని ఎవరో కోటి కంఠాలతో అరుస్తున్నట్టు అనిపించింది. దిగ్గున లేచి బయటకు వచ్చేశాడు. ఊరు తన చిన్నప్పటికన్నా మారింది. వేణుగోపాల స్వామి గుడి కొద్దిగా మారింది. లోపలంతా టైల్స్ వేసింది. వేణుగోపాల స్వామి అలాగే నల్లని రూపంతో వేణువు పట్టుకుని పూలమాల అలంకృతుడై చిరునవ్వు చిందిస్తున్నాడు. ఏది మారినా దైవం మారడు కదా. అక్కడే ఉన్న పొన్న చెట్టు కింద కూర్చున్నాడు. గతమంతా కళ్ల ముందు మెదిలింది. తల్లిదండ్రులకి తనొక్కడే. తనాడింది ఆట, పాడింది పాట. తండ్రి జగన్నాథరావు, తల్లి దాక్షాయిని. తండ్రికి తరగని పిత్రార్జితం ఉంది. గొడ్డు గోద, చెప్పలేనంత జవహరి ఉండేది అమ్మకి. ఎప్పుడూ మెడతిరగని నగలతో, కాళ్లకు వెండి మువ్వల పట్టీలు, రవ్వల ముక్కుపుడక, లక్ష్మీదేవిలా ఉండేది. రోజు ఇంట్లో పూజలు వ్రతాలు, ఎన్నో నోములు వ్రతాలు చేస్తే తను పుట్టాడట. ఆరేళ్ల వరకు అమ్మ తనను కిందకు దించేది కాదు. స్కూల్కి పాలేరు కుర్రాడు ఎత్తుకుని తీసుకుని వెళ్ళేవాడుట. అలా తనని కాలు కింద పెట్టకుండా పెంచారట. ఎప్పుడు తనకి 10వ తరగతి అయ్యి ఇంకో ఊరికి పై చదువులకి వెళ్ళాడో జీవితం మారింది. తమ ఊళ్ళో తను ఒక పెద్ద హీరో. కానీ ఎప్పుడైతే కాలేజీ చదువుకొచ్చాడో అప్పుడు లోకరీతి తెలిసింది. ఊళ్ళో తనే ఎప్పుడు క్లాస్ ఫస్ట్. ఊరు మారినా తనకి చదువు మీద నుండి దృష్టి మరలలేదు. పైగా దీక్షతో ఇంకా కృషి చేశాడు. అందరూ నీకు మీ వాళ్ళు భారవి అని పెట్టిన పేరు సార్థకం చేస్తున్నావు అని మెచ్చుకునేవాళ్ళు. అలాగే ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తండ్రి కూడా చాలా సంతోషపడ్డాడు. ఫ్రెండ్స్ సలహా మీద ఐఐటీకి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు సంపాదించాడు. ఏదైనా మంచి కంపెనీలో జాయిన్ అవ్వమని తండ్రి జగన్నాథం ఎంతో బతిమిలాడాడు. తల్లి చెప్తున్నా వినకుండా తానే ఏదో బాపుకుందామని యుఎస్ వెళ్ళాడు. ఎవరు బాబు మీరు, ఊరికి కొత్తలా ఉన్నారే? ఎవరో పిలిచేసరికి ఆలోచనలో నుంచి బయటపడి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తన వయసు వాడే ఒక అతను నిలబడి ఉన్నాడు. అతను తన చిన్ననాటి స్నేహితుడు, తన క్లాస్మేటు అయిన గణేష్. భారవి, గణేష్ నన్ను గుర్తుపట్టలేదా అడిగాడు. కొంతసేపు పరకాయించి చూసి భారవి అని కావలించుకున్నాడు. ఇద్దరి కళ్ళ వెంట కన్నీరు కారింది. ఇక్కడ కూర్చున్నావేమిటి అడిగాడు గణేష్. పద, మా ఇంటికి వెళ్దాం. ఇంటికి లాక్ వెళ్ళాడు. గణేష్ ఇల్లు కొంత ఆధునికంగానే ఉంది. భార్యను కాఫీ తెమ్మన్నాడు. కాఫీ తెచ్చిన భార్యని, నా భార్య కౌముది అని పరిచయం చేశాడు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు, మన ఇంట్లో భోజనం చేస్తాడు అని చెప్పి ముందు కాస్త ఉప్మా చెయ్యి అన్నాడు. ఒక 5 నిమిషాలు పోయాక భారవి భారమైన గొంతుతో, గణీ, నాన్న, అమ్మ అని అడిగాడు.
అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు కొంచెం తిని నిద్రపో. భోజనం అయ్యాక కూడా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇద్దరం గోదావరి ఒడ్డు కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. అవును, తను యుఎస్ నుండి బయలుదేరిన దగ్గర నుండి రెస్ట్ లేదు, ఏమీ తినబుద్ధి కాలేదు. హైదరాబాద్లో ఫ్లైట్ దిగాక కారు తీసుకుని రాజమండ్రి వచ్చి అక్కడ నుండి తన ఊరికి వచ్చేటప్పటికి తెల్లవారింది. రెడీ అయ్యి టిఫిన్ తీరి నిద్రపోయాడు. మళ్ళీ లేచి కొద్దిగా అన్నం ఏదో తిన్నాననిపించి మళ్ళీ నిద్రపోయాడు. సాయంత్రం 5 ఉండగా గణేష్ లేపాడు. కాస్త కాఫీ తాగి ఇద్దరు గోదావరి ఒడ్డును కూర్చున్నారు. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. భారవి గణేష్ని అడిగాడు. గణేష్ చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు యుఎస్ వెళ్ళాక మీ నాన్నగారు చాలా డేలా పడిపోయారు, మీ అమ్మగారైతే మరీను. ఇద్దరిలో ఉత్సాహం తగ్గిపోయింది. నీ ఎంఎస్ అయ్యాక నువ్వు మంచి కంపెనీలో చేరావని తెలిసి మళ్ళీ ఉత్సాహం తెచ్చుకుని నీకు సంబంధాలు చుట్టం మొదలుపెట్టారు. నువ్వు మీ కంపెనీ హెడ్ను పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి చాలా కుంగిపోయారు. అందులో ఆవిడ వీడో అని చెప్పావుట కదా, దాంతో మీ అమ్మగారు మంచం పట్టారు. అక్కడ అవన్నీ మామూలే అని వాళ్ళు కన్విన్స్ అవ్వలేకపోయారు. ఎందుకో మీ నాన్నగారు ఒకసారి ఇక్కడికి దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్తే ఒక 10 అబ్బాయి చక్కని గొంతుతో వేద పన్నాలు వల్ల వేస్తున్నాడట. చూసి చాలా ముచ్చటపడ్డారు. ఆ అబ్బాయికి ఎవరూ లేరని, పేద పిల్లవాడని ఆ పాఠశాల నడుపుతున్న వాళ్ళు చెప్పారట. ఆయన మనసులో ఏమనుకున్నారో తెలీదు. ఆ అబ్బాయిని దత్తత తీసుకోవాలనే ఆలోచన ఉందని మీ అమ్మగారితో చెప్పారట. వేద పాఠశాలకు వెళ్ళి ఆ అబ్బాయి గురించి అడిగారట. ఆయన పడుతున్న బాధ చూడలేక మీ అమ్మగారు దత్తతకి అంగీకారం తెలిపారట. ఆ అబ్బాయికి అన్నీ వివరించారట. అతను కూడా వాళ్ళ కాళ్లకు మొక్కి, నా జీవితానికి ఒక అర్థం కల్పిస్తున్నారు మీరు అని దండం పెట్టాడట. అతన్ని దత్తత తీసుకున్నప్పుడు అందరూ చెవులు కొరుక్కున్నారు, కానీ మీ నాన్నగారు ఎవరిని లెక్క చేయలేదు. అతనే రామశర్మ. అతను అమ్మా నాన్న అనే పిలిచేవాడు వాళ్ళని. కొంతవరకు వాళ్లకున్న బాధ తగ్గింది. మీ నాన్నగారు అతనికి డిగ్రీ వరకు చదువు చెప్పించారు. యుక్త వయసు రాగానే కాచ్యాయిని అనే మీ దూరపు బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. భారవికి ఆ అమ్మాయి గురించి కొద్దిగా తెలుసు. తను ఇక్కడ చదువుతున్నప్పుడు తల్లి తండ్రి ఆ అమ్మాయి గురించి మాట్లాడేవారు, కానీ తను పెద్ద పట్టించుకోలేదు. మళ్ళీ గణేష్ చెప్పడం మొదలుపెట్టాడు. మీ నాన్నగారికి 65 రామశర్మ పెళ్లి చేశారు. రామశర్మకి 2 మగపిల్లలు పుట్టారు. ఇప్పుడు 2 ఆ వేద పాఠశాలలోనే చదువుతున్నారు. మీ నాన్నగారు కాలం చేసి 5 మీ అమ్మగారు పోయి 2 అంతా రామశర్మే చేశాడు. ఇద్దరికి కర్మకాండ చాలా శ్రద్ధగా, ఇప్పుడు తిథులు కూడా చాలా పద్ధతిగా పెడతాడు అన్నాడు. భారవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును గాని నాన్నగారు చాలా మంచి పని చేశారు, నాలాంటి వాడు ఆయన లాంటి ఆయనకు కొడుకుగా తగడు అని గణేష్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. బాధపడకు భారవి, అసలు అక్కడ అమెరికాలో ఏం జరిగిందో చెప్పు అన్నాడు గణేష్. భారవి చెప్పటం మొదలుపెట్టాడు. 1 ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాను, మంచి యూనివర్సిటీలో చదివాను, బ్రిలియంట్ స్టూడెంట్ అనిపించుకున్నాను. అప్పుడే 2-3 ఇండియా వచ్చాను. ఆ ఉడుకు రక్తంలో ఇండియా పాతదిగా చేదస్తపు భావాలతో నిండి ఉన్నట్టు అనిపించేది, ముళ్ళ మీద ఉన్నట్టుండేది. ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్ళిపోదామా అనిపించేది, మీతో కూడా మాట్లాడాలని అనిపించేది కాదు. ఈలోగా ఒక పేరు పొందిన కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీలో నాది హయ్యెస్ట్ పొజిషన్, కంపెనీ ప్రెసిడెంట్ తర్వాత నేనే ఆ కంపెనీ హెడ్ని. అది చాలామందికి అసూయ కలిగించింది. ఆ కంపెనీకి ప్రెసిడెంట్ జూలీ అనే ఆవిడ, ఆమెదే ఆ కంపెనీ, నాకన్నా 5 పెద్దది, చాలా సోఫిస్టికేటెడ్. భర్త ఏదో పబ్బులో జరిగిన గన్ ఫైట్లో పోయాడంటారు, నిజమేమిటో ఆ భగవంతుడికి తెలియాలి. అప్పుడు నేను చాలా హార్డ్ వర్క్ చేసేవాణ్ణి, నా గురించి నేను చాలా గొప్పగా ఊహించుకునేవాణ్ణి. మా ఇద్దరికీ సాన్నిహిత్యం ఎలా పెరిగిందో నాకు గుర్తులేదు. ఆ మైకల్లో ఏది గుర్తుకొచ్చేది కాదు. ఆఖరికి అమ్మా నాన్న కూడా, ఎక్కడ చూసినా మా జంటే కనపడేది. తను నా పక్కన నిల్చుంటే మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండేవాళ్ళమని అందరూ అనేవాళ్ళు. కానీ ఆమె తండ్రికి ఇష్టం లేదు. ఒకరోజు మేమిద్దరం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంలా ఉండేది. అది నా సొంతం అనుకునేటప్పటికి చెప్పలేని గర్వం కలిగింది. అందమైన జూలి, అంతకంటే అందమైన ఆ భవనం, ఇంకా నాకు పట్ట పగ్గాలు లేకుండా పోయింది. సొంత తల్లిదండ్రుల్ని, సొంత దేశాన్ని మర్చిపోయాను. మొత్తం ప్రపంచమంతా తిరిగాం, కానీ ఇండియా రావాలంటే ఎందుకో భయపడ్డాను. జూలీ కూడా ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా 1 5 గడిచింది. కంపెనీ సర్కిల్స్లో ఒక రూమర్ వచ్చింది,
నేను ఆస్తి కోసం జూలీని పెళ్లి చేసుకున్నానని. అప్పటినుండి జూలీకి నా మీద అనుమానం బయలుదేరింది. దీని వెనుక ఆమె తండ్రి హస్తం ఉందని తెలుసు. జూలీ మొదట నమ్మలేదు, కానీ తర్వాత మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కంపెనీ నా చేతుల నుండి జారిపోయింది. ఇంకొక యంగ్ అండ్ ఎనర్జీ ఉన్న అమెరికన్ చేతిలోకి వెళ్ళింది. ఆమె మొదటి భర్త గురించి నేను విన్న రూమర్లు మళ్ళీ నాకు అదే గతి పడుతుందనిపించింది. వెంటనే డైవర్స్ అడిగాను. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. డైవర్స్ కాగితం చేతికొచ్చాక ఆ కంపెనీకి రిజైన్ చేశాను. ఇంకొక కంపెనీలో చేరాను. పిచ్చిగా అమెరికా అంతా తిరిగాను. బోలెడు డబ్బులు సంపాదించాను. ఇంకో పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. అప్పటికే నాకు 40 ఏళ్ళు వచ్చాయి. నాకు జూలీకి పిల్లలు పుట్టలేదు. తిరిగి ఇండియా వచ్చేయాలన్న కోరిక బలపడింది. అది కార్యరూపానికి వచ్చేటప్పటికి ఇంకొక 5 ఏళ్ళు పట్టింది. ఇదిగో మళ్ళీ ఇలా వచ్చాను, కానీ అమ్మ నాన్నని చూడలేకపోయాను. మళ్ళీ కన్నీళ్లు కార్చాడు భారవి. గణి, నాన్నగారు ఎంత బాధపడకపోతే అంత పని చేస్తారు? నా పాపానికి పరిహారం ఉందా? వాళ్ళిద్దరినీ ఎంతగా బాధ పెట్టాను, అందుకే నేను సుఖపడలేకపోయాను వైవాహిక జీవితంలో. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది భారవికి. భారవి, అయ్యిందేదో అయిపోయింది, నువ్వు బాధపడకు, రేపు తెల్లవారాక మీ ఇంటికి వెళ్దాం, ఓదార్చాడు గణేష్. ఇంకా ఈ ఊరికి నాకు రుణం తీరిపోయింది గణి, టుద్దకంఠంతో అన్నాడు భారవి. కాదు కాదు భారవి, మీ నాన్నగారు ఏదో విల్లు రాశారని అందులో నీ ప్రసక్తి ఉందని విన్నాను. అదేమిటో విని ఒక నిర్ణయం తీసుకో, సలహా ఇచ్చాడు గణేష్. ఆ రాత్రి గణేష్ వాళ్ళింట్లో బస చేశాడు భారవి. గణేష్ భార్య కౌముదికి అమ్మగా ఉండిపెట్టింది. భారవికి నిద్ర పట్టలేదు. బయట వెన్నెల విరగకాస్తుంది. గోదావరి అలల చప్పుడు మంద్రంగా వినిపిస్తోంది. అర్ధరాత్రి టైం చూశాడు, 2 కావస్తోంది. చెకచెక సూట్ కేసు సర్దుకున్నాడు. తను కాశీ వెళ్తున్నట్లు గణేష్ పేరున ఒక ఉత్తరం రాసి ఆ వెన్నెల్లో కలిసిపోయాడు. 2 ఏళ్ళిట్టే గడిచిపోయాయి. ఎవరో తలుపు కొడుతున్నట్లు శబ్దమైతే గణేష్ తలుపు తీశాడు. ఎదురుగుండా ఉన్న మనిషిని గుర్తుపట్టడానికి 2 నిమిషాలు పట్టింది. గుర్తుపట్టాక భారవి, నువ్వా అని కౌగిలించుకున్నాడు. అప్పటి భారవికి ఇప్పటి భారవికి ఎక్కడా పోలిక లేదు. చక్కటి తెల్ల పైజమాలాల్చి, మెడలో రుద్రాక్షలు, చిన్న పిలక, పచ్చటి మనిషి, మొహంలో ఎక్కడా విషాద ఛాయలు లేవు. మంచి వర్చస్సుతో వెలుగుతుంది మొహం. గణేష్ ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే లోపలికి వెళ్ళి కూర్చుని, అమ్మా కౌముది తల్లి, కాస్త కాఫీ ఇవ్వమ్మా అన్నాడు. కౌముది మొదట కొంచెం ఆశ్చర్యపడినా, అలాగే అన్నయ్య అని కాఫీ కలిపి తెచ్చింది. గణేష్ భారవి కాఫీలు తాగాక వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళి పొన్న చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు భారవి, అసలు ఎక్కడికి వెళ్ళావు, ఏమయ్యావు అన్నాడు గణేష్. మీ ఇంటి నుండి బయలుదేరి సరాసరి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి కాశీ వెళ్ళాను. ఇక్కడ తమ్ముడు రామశర్మ చేస్తున్నా కూడా నా తృప్తి కోసం నేను అమ్మకి నాన్నగారికి శాస్త్రోక్తంగా అన్నీ చేశాను. గయ వెళ్ళి అన్నీ జరిపించాను. చార్ధాం యాత్ర చేశాను. మళ్ళీ కాశీ వచ్చి అక్కడ వేద పాఠశాలలో చేరి వేదం నేర్చుకుంటున్నాను. ఇంకా కోర్సు పూర్తవలేదు. మీ అందరినీ ఒకసారి చూడాలనిపించి వెంటనే బయలుదేరొచ్చాను. ఒకసారి తమ్ముణ్ణి, అతడి పిల్లల్ని చూడాలి అన్నాడు భారవి. నువ్వు మనస్ఫూర్తిగా తమ్ముడు అని అనుకుంటున్నావా అడిగాడు గణేష్. అనుకుంటున్నాను కాబట్టే మళ్ళీ వచ్చాను చూడాలని అన్నాడు. అయితే రేపొద్దున వెళ్దాం అన్నాడు గణేష్. ఆ సాయంత్రం గోదావరి ఒడ్డును కూర్చుని ఇద్దరూ తనివి తీరా చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నారు. మర్నాడు రెడీ అయ్యి ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అప్పటికి రామశర్మ పూజ అయ్యి రెడీగానే ఉన్నాడు. రామశర్మ ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. కాత్యాయిని పాలు పట్టుకురా చెప్పాడు లోపలికి చూస్తూ రామశర్మ. ఒక్కసారి ఇల్లు చూస్తాను అన్నాడు భారవి. తప్పకుండా అన్నయ్య, ఈ ఇల్లు అసలు మీదే. క్రితంసారి మీరొచ్చినప్పుడు మీరెవరో తెలియక నేను అలా అన్నాను అన్నాడు రామశర్మ. భారవి నవ్వాడు. నేనెవరో ఈ ఊరి వాళ్ళకే తెలియదు, నీకెలా తెలుస్తుంది అంటూనే లేచి వెళ్ళి తల్లిదండ్రుల ఫోటోలకు దండం పెట్టాడు. ఒక అరగంట ఇల్లంతా ఖాళీ తిరిగాడు. వెనకాల పెరడు చెట్లు అన్ని తడిమి చూశాడు. ఏదో గుర్తుకొచ్చినట్లు తండ్రి గదిలో ఉన్న టేబుల్ డ్రాయర్ లాగాడు. అందులో పాతకాలం నాటి ఫోటో ఆల్బం ఉంది. అన్నీ తన చిన్నప్పుడు తండ్రి ముచ్చటపడి తీయించిన ఫోటోలు. అది తీసుకున్నాడు. మళ్ళీ హాల్లోకి వచ్చాడు. బయట పెట్టిన సూట్ కేసులో నుండి దస్తావేజులు తీశాడు. అవి తీసి రామశర్మ చేతిలో పెట్టాడు.
అందులో తను సంపాదించిన దానిలో 35వ వంతు రామశర్మ పిల్లలకు, మిగిలింది వేద పాఠశాలకు అని విల్లులాంటి పత్రాలున్నాయి. ఈలోగా ఊరి పెద్దలు కూడా వచ్చారు. వారి సమక్షంలో అందులో రాసింది చదివి వినిపించాడు. గణేష్ భారవి భుజం తట్టాడు సంతోషపూర్వకంగా. అన్నయ్య, నువ్విక్కడే ఉండిపోతే అమ్మ నాన్నగారి ఆత్మలు సంతోషిస్తాయి అన్నాడు రామశర్మ మనస్ఫూర్తిగా. చిరునవ్వే సమాధానం భారవిది. తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో తండ్రి జగన్నాథం గారి వీలునామా చదివారు. అందులో ఆస్తిలో సగం రామశర్మకు, మిగిలిన అరభాగంలో కొంత వేణుగోపాలస్వామి గుడికి, కొంత ఊరి అభివృద్ధికి కేటాయించారు. మిగిలిన పావు భాగాన్ని ఎప్పుడైనా ఎవరైనా ఒక ఆగంతకుడు వచ్చి నేను వారి అబ్బాయిని అని చెప్పుకుంటే అతనికి ఆ భాగం దక్కాలి అని ఉంది. భారవి వైపు చూశారు అందరూ. తలదించుకున్న మొహంలో ఏ భావము కనపడలేదు. అంతటా నిశ్శబ్దం అలముకుంది. కొంతసేపటికి భారవి లేచి ఆ కాగితాలని మహాప్రసాదం అని అందుకున్నాడు. ఆ కాగితాలు కళ్ళకద్దుకున్నాడు. ఆ పూట అక్కడ భోజనం చేశాడు. ఆ వీలునామా ప్రతిని ఆల్బమ్ని సూట్ కేసులో పెట్టుకున్నాడు. పిల్లల పేర్లు అడిగాడు. పెద్దవాడి పేరు జగన్నాథం, రెండోవాడి పేరు సుబ్రహ్మణ్యం. వాళ్ళిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళ విద్య ఎంతవరకు వచ్చిందో కనుక్కున్నాడు. వాళ్ళిద్దరి తలల మీద చెయ్యి పెట్టి ఆశీర్వాద పనసలు రాగయుక్తంగా చదివాడు. రామశర్మ చేతుల్ని కళ్ళకద్దుకున్నాడు ప్రేమపూర్వకంగా. ఈ చేతులు అమ్మా నాన్నకు సేవలు చేసిన చేతులు అని ముద్దు పెట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వెనక్కు తిరిగి ఎవరి వైపు చూడకుండా సూట్ కేసు తీసుకుని సిద్ధంగా ఉన్న కారులో ఎక్కి కూర్చున్నాడు. కారు కదిలింది. వెళ్తున్నప్పుడు భారవి మనసులో ఒక భావం కదిలింది. ఈ ప్రపంచానికి అందరం ఆగంతకులమే అని. కథ సమాప్తం. ప్రేసకులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.